వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏడాదిలో మొత్తం 4 గ్రహణాలు ఉన్నాయి. ఇప్పటికి 2 పూర్తయ్యాయి. మిగిలిన సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు, ఒకటైన చంద్రగ్రహణం కొద్ది రోజుల్లోనే సంభవించబోతూ ఉంది. 2023లో ఇండియాలో కనిపించే ఏకైక గ్రహణం ఇదే కావటం విశేషం. అందుకే దీని ప్రభావం గట్టిగా ఉంటుంది. అదే సమయంలో సూతకకాలం కూడా వర్తిస్తుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 2 అక్టోబర్ నెలలోనే వచ్చాయి. అక్టోబర్ 14 సూర్యగ్రహణం ఆల్రెడీ అయిపోయింది. 28వ తేదీన చంద్రగ్రహణం వస్తుంది. మన దేశంలో కనిపించే ఏకైక గ్రహణం కావటం ఇదే విశేషము. ఆశ్విని మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వస్తుంది. ఈ యొక్క గ్రహణం అర్ధరాత్రి 1:06 ప్రారంభమవుతుంది. 2:02 వరకు కూడా ఉంటుంది. 1:16 గ్రహణ సమయం. దీన్ని అంశిక చంద్రగ్రహణంగా పిలుస్తారు. చంద్రగ్రహణం సూతక కాలం 8 గంటల ముందే మన దేశంలో ఉండబోతూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. చంద్రగ్రహణం 2 అక్టోబర్ నెలలోనే రాబోతూ ఉన్నాయి. 14వ తేదీన సూర్యగ్రహణము, 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మన దేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఇదే కావున దీని ప్రాధాన్యత కూడా పెరిగిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. పౌర్ణమి రోజున ఈ యొక్క గ్రహణం రాబోతూ ఉంది. అశ్విని మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవిస్తుంది. 28వ తేదీన అర్ధరాత్రి 1:06 ప్రారంభమై 2:22 ముగుస్తుంది. 1:16 గ్రహణ సమయం ఉంటుంది. దీన్ని అంశిక చంద్రగ్రహణంగా పిలుస్తారు. అంశిక చంద్రగ్రహణం అని పిలుస్తారు. చంద్రగ్రహణ సూతక కాలము 8 గంటల ముందే ప్రారంభమై మన దేశంలో కనిపించదు. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో మహాసముద్రం, ఆఫ్రికాలో కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము కొన్ని రాష్ట్రాల వరకు అయితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ధనుసు రాశి వారికి యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావము ఊహించినటువంటి లాభాలు ఇవ్వబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క చంద్రగ్రహణము ధనుసు రాశి వారికి ఊహించినటువంటి ధనలాభం ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయము. ఈ రాశుల వారికి ఇంక్రిమెంట్తో పాటు ప్రమోషన్లు కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఆరోగ్యము బాగుంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కూడా రాబోతూ ఉన్నాయి. ధనుసు రాశి వారికి యొక్క చంద్రగ్రహణము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. చంద్రగ్రహణము అద్భుతమైనటువంటి యోగాలతో మీ జీవితాన్ని ఈ సంవత్సరం చివరికి వచ్చేసరికల్లా అద్భుతమైనటువంటి ఫలితాలను తప్పకుండా ఇస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఏవైనా పరిహారాలు ఇంట్లో చేసుకుని తప్పకుండా శివాలయానికి వెళ్ళి శుభాభిషేకం చేయించడం వల్ల మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించడానికి అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పురోగతి ఉంటుంది. అదేవిధంగా వృత్తిపరమైన పురోగతిలో కూడా ముందందుగా ఉండబోతూ ఉన్నారు. మీ జీవితాన్ని మీకు అనుకూలంగా మార్చుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా శని 3వ ఇంట్లో ఉండటం వలన బలమైనటువంటి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. జీవితాన్ని మీకు ఆదర్శంగా నిలుచుకోవడానికి ఎన్నో అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. వచ్చేటటువంటి యొక్క చిత్త చివరి చంద్రగ్రహణము మీకు అయితే మంచి ఫలితాలను ఇస్తుంది. విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి కూడా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అవకాశాలన్నింటినీ కూడా మీరు లాభదాయకంగా మార్చుకుంటారు. మీ యొక్క వ్యక్తులు పెంపు మరియు ఇతర ఉపాధి ప్రోత్సాహాలకు స్థితిలో పొందుతారు. కెరీర్కి అద్భుతంగా ఉంటుంది. ఈ వ్యక్తులు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు అధిక లాభాలను పొందుతారు. పోటీదారులు కూడా గట్టి పోటీదారులు ఇస్తారు. ఈ రాశి చెందినటువంటి వ్యక్తులు వ్యక్తులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. గురువారం పేదలకు అన్నదానం చేయండి. ఓం గురవే నమః అని ప్రతిరోజు 108 సార్లు పఠిస్తే మంగళవారం రాహుగ్రహానికి అవనయజ్ఞం చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకండి. ఈ యొక్క వచ్చేటటువంటి చంద్రగ్రహణము మీకు అద్భుతంగానే ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి ఊహించినటువంటి లాభాలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూల సమయము. ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, ప్రమోషన్లు లభిస్తాయి, వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మిథున రాశి వారు, ఈ మిథున రాశి జాతకులకు ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావంతో ఈ మిథున రాశి జాతకులకు సైతం ఊహించినటువంటి ధనలాభాలు ఉండబోతూ ఉన్నాయి. చేపట్టినటువంటి ప్రతి పనులను విజయం మీదే అవుతుంది. కెరీర్లో కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. పెండింగ్లో లేదా ఎక్కడైనా నిలిచిన డబ్బు చేతికి అందుతుంది. ఈ ఏడాది 22వ చివరి చంద్రగ్రహణం ప్రభావంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ మిథున రాశి వారికి ఊహకందనటువంటి అవకాశాలతో ముందుకు వెళ్ళి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు.
సౌమ్య ప్రవర్తనతో ముందుకు వెళ్తారు. ఏదైనా సాధించాలనేటువంటి తపనతో కూడా ముందుకు వెళ్ళి అద్భుతమైనటువంటి అవకాశాలు, సృజనాత్మక నైపుణ్యంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. డబ్బు సంపాదించడంలో ముందడుగు వేస్తారు. ఈ వ్యక్తులు అనుకున్నది సాధించడానికి ముందడుగు వేయబోతూ ఉన్నారు. 5వ మరియు 12వ గృహాల అధిపతి అయిన శుక్రుడు కూడా 3వ ఇంటికి చేరుతాడు. శని తిరుగమన కదలిక 9వ ఇంట్లో ఉంటాడు. ఇలా బృహస్పతి కదలిక ఈ విధంగా అనేక గ్రహాలు శక్తిగ్రహంగా మారి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. రాబోయేటటువంటి చంద్రగ్రహణం నుంచి కూడా మీకు ఇది ఒక అద్భుత సమయము. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకొని కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. వృత్తి మరియు వ్యాపార సంబంధంలో కూడా మెలకువతో ఉంటారు. వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాల్లో ఎన్నో ఫలవంతంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రతి పనులను కూడా విధేయత చూపి ముందుకు అడుగు వేస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయని ప్రతిరోజు 41 సార్లు జపించండి. ఓం బుధాయ నమః అని ప్రతిరోజు 41 సార్లు జపించండి. బుధవారం రోజు వికలాంగులకు అన్నదానం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మీరు కెరీర్ను అద్భుతంగా మార్చుకుంటారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క చంద్రగ్రహణం అయితే మీకు అద్భుతంగా ఉండబోతూ ఉంది. తర్వాత రాశివారు తులారాశివారు. తులారాశి వారికి కూడా రాబోయేటటువంటి కాలం ఎంతో అద్భుతంగా గణనీయమైనటువంటి మార్పులతో మీ కెరీర్ని మార్చుకోబోతూ ఉన్నారు. రాబోయేటటువంటి చంద్రగ్రహణం మీకు ఇది ఒక అద్భుత సమయము. చంద్రగ్రహణం సర్వార్థ సిద్ధి యోగము, అమృత సిద్ధి యోగము, ఇలా అనేక యోగాలను మీ జీవితాన్ని మలుచుకోవడానికి అవకాశాలను ఇస్తుంది. ఈ యొక్క యోగము 29వ రాత్రి నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ మాసంలో యొక్క గ్రహణం ఏర్పడటం వలన మీకు ఇంతటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అక్టోబర్ మాసంలో ఏర్పడిన యొక్క చంద్రగ్రహణం 28వ తేదీన మీకు అద్భుతంగా ఉంటుంది. దీన్ని అంశిక చంద్రగ్రహణంగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. ఈ గ్రహణం యొక్క ప్రభావంతో ఊహించిన లాభము, ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తికి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. ఊహకందినటువంటి అవకాశాలతో ఎన్నో లాభాలు రాబోతూ ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా ఎన్నో లాభాలను గడిస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి, ఇంకా 2 రాశుల వారికి, ధనుసు రాశి వారికి, తులారాశి వారికి, ఈ 3 రాశుల వారికి అద్భుతంగా ఉండి అద్భుత శిఖరాల వైపు మీరు అడుగులు వేస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. తులారాశి వారికి, మిథున రాశి వారికి, ధనుసు రాశి వారికి ఏడాదిలో వచ్చినటువంటి యొక్క గ్రహణం యొక్క ప్రభావం అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క చంద్రగ్రహణం ఈ రాశుల వారికి అయితే మహోద్దశం సృష్టించబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే. చిట్టి చివరి చంద్రగ్రహణం ఈ సంవత్సరానికి ఈ జీవితంలో కొన్ని వెలుగులను తీసుకురాబోతూ ఉంది. కొద్ది రోజుల్లో ఈ యొక్క గ్రహణం సంభవించబోతూ ఉంది. ఎలాంటి చంద్రగ్రహణం మరలా చూడలేరని, ఇది మన దేశంలో అద్భుతంగా కనిపిస్తుందని ఎంతో శక్తివంతమైన పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.